హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. బైక్ పైన వ్లాగ్ చేసి మంత్ పైన అవుతుంది. నేను బైక్ రైడ్ చేసి కూడా 1 మంత్ పైన అవుతుంది. స్టార్ట్ కూడా చేయలేదు, ఇప్పుడే తుడుచుకున్నా. ఈ మధ్య అస్సలు బైక్స్ చేయట్లేదు, ఎక్కడికి రైడ్స్ కూడా వెళ్ళట్లేదు. వీకెండ్ బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అని అవని ఇవని. కాఫీకి వీకెండ్స్ వెళ్తున్నప్పుడు కూడా నేను కార్లో వెళ్ళిపోతున్నా. ఈరోజు బైకే రైడ్ చేద్దాం అనుకున్నాను, కానీ జిఎస్ తీద్దాం అనుకున్నా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చని. కానీ ఇంకా ఫ్రెండ్స్ లేదు, టెన్ఆర్ఏ తీసుకున్నారా అంటే దీన్ని స్టార్ట్ చేసా. నీ కీకి నాకు అసలు ఏమైనా సంబంధం ఉందా? ఒక్కో జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. ఏ నా వాలెట్ అది. ఏ చెక్ కూడా చేయట్లేదు చూడు. వైష్ణవ్ 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 వెళ్ళిపోతున్నాడు. నాకైతే తెలియదు, నాకైతే తెలియదు ఒట్టు. నాకు తెలియదు సాయి, నిజంగా తెలియదు సాయి. నేను సాయి నిజంగా నాకు తెలియదు సాయి. బండ వదిలేస్తున్నాను, నన్ను వేసుకుని వెళ్ళిపో. పోదాను కార్లో వెళ్ళిపోదు. నేనే ఇచ్చా ఆయనకి. ఆ రోజు కాఫీ డ్రైవ్ తర్వాత నేను ఇంటికి వచ్చాను, సో బ్లాగ్ అక్కడికి ఆపేశాను. ఈరోజు ఆ బ్లాగ్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. నా దగ్గర టెన్ఆర్ జిఎస్ఏ ఇంకా ఇవన్నీ పక్కన పెట్టచ్చు. నా దగ్గర ఒక చిన్న క్యూట్ ఒక స్కూటీ కూడా ఉంది, హోండానేవి. ఇది నాకు చాలా అంటే చాలా స్పెషల్, ఎందుకంటే నాకు రేసింగ్ నుంచి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్. అండ్ 24 అనేది ఫస్ట్ రిజిస్ట్రేషన్, దాని నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు నా టెన్ఆర్కి చూడండి 24 ఉంటుంది, నా జిఎస్ఏ చూడండి 24 ఉంటుంది, నా కార్స్ చూడండి అన్నీ 24 ఉంటాయి. అసలు ఈ 24 అన్నీ స్టార్ట్ అవ్వకముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ 24 అనే నెంబర్ మన హోండా నేవీకి పడిందనమాట, బ్యాక్ ఇన్ 2017. సో ఈరోజు మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నా హోండా నేవీని స్టార్ట్ చేస్తున్నాను. దాన్ని తీసి ఒక చిన్న రౌండ్ వేసి పెట్టేస్తాను. హోండా నేవీతో నాకు ఎప్పుడు ఒకటే పని, తీయడం, సర్వీస్ చేయించడం, పక్కన పెట్టడం. ఎప్పుడు పెద్ద బైక్సే కాదు కదా, చిన్న బైక్స్ పైన కూడా బ్లాగింగ్ చూడండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ స్కిన్కి మీరే ఒక చిన్న టెస్ట్ చేసుకోండి. అదేంటంటే కొంచెం స్కిన్ని పుల్ చేసి మళ్ళీ వదిలేస్తే బౌన్స్ బ్యాక్ అవ్వడానికి, అది సెటిల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అలా టైం తీసుకుంది అంటే మీ స్కిన్ డీహైడ్రేటెడ్ ఉంది అని. మన ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల మన స్కిన్ డల్ అవ్వడం కానీ లేదంటే డీహైడ్రేట్ అవ్వడం కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి. మీకు చిన్నప్పటిలాగా ప్లస్ పింక్లో ఉండదు. సో ఈ మధ్య నేను మామాత్లో న్యూ లాంచ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి చూశాను. దీని ఇంగ్రీడియంట్ కాంబినేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేను ఇప్పుడు అది ట్రై చేసి మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆ బీట్రూట్ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకుని అప్పుడు నేను బీట్రూట్ హైడ్రోఫుల్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. దీనిలో యూనిక్ బ్లెండ్ ఆఫ్ బీట్రూట్ అండ్ హైలూరానిక్ యాసిడ్ ఉన్నాయి. ఇది ఇంటెన్స్ హైడ్రేషన్ ఇస్తుంది అండ్ అలానే న్యాచురల్ పింక్ గ్లో కూడా ఇస్తుంది. దీనిలో ఉన్న మ్యాజికల్ టచ్ ఆఫ్ బీట్రూట్ మన స్కిన్కి ప్లస్ పింక్ గ్లో ఇస్తుంది. దీని ఇంగ్రీడియంట్ కాంబినేషన్ అని చెప్పాను కదా, దీనివల్ల మనకి న్యాచురల్
పింక్ గ్లో ఇస్తుంది, హెల్దియర్ స్కిన్ ఇస్తుంది. దీని లైట్ వెయిట్ ఫామ్ లో ఏంటంటే తొందరగా అబ్జర్బ్ అవుతుంది అండ్ అలానే ఇన్స్టెంట్ హైడ్రేటెడ్ స్కిన్ ఇస్తుంది. సో ఈ మామాత్ బీట్రూట్ హైడ్రాఫిల్ మాయిశ్చరైజర్ నాకు ఎసెన్షియల్ పార్ట్ అయిపోయింది నా స్కిన్ కేర్ రొటీన్ కి, ఎందుకంటే ఈ రేడియంట్ ప్లస్ పింక్ గ్లో బీట్రూట్ లోనే ఉంటుంది కాబట్టి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఎంత హైడ్రేటెడ్ కనిపిస్తుందో. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు మామాత్లో నచ్చే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా మామాత్ నుంచి అయినా ప్రోడక్ట్ కొంటే మీ ప్రోడక్ట్ని ఒక ట్రీ క్రింక్ చేస్తారు, అలా 2025కి 1 మిలియన్ ట్రీస్ ప్లాన్ చేయాలని మామాత్ ఏం చేస్తుంది. అంతేకాదు మీ అందరికీ తెలుసు మామాత్ ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా నైకాలో దొరుకుతాయని. అంతేకాదు మీ ఇంటి దగ్గర ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఎక్కడెక్కడ కనిపించాయి నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు ఈ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు నా కూపన్ కోడ్ యూస్ చేయొచ్చు, అది Sandeep2024. ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది, కానీ ఓన్లీ మామాత్ ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో మాత్రమే. మామాత్ యాప్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్లో ఇంకా ఐఓఎస్లో కూడా ఉంటుంది. మీరు మామాత్ ప్రోడక్ట్స్ని మామాత్లోనే కాకుండా ఫ్లిప్కార్ట్, నైకా, ఇంకా అమెజాన్లో కూడా దొరుకుతాయి. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేసేద్దాం. మన టాప్ బాక్స్ లో ఒక బాటిల్ పట్టుకుని వెళ్తున్నాను. బాటిల్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నా అంటే పెట్రోల్ బంక్ కి, ఎందుకంటే ఆ హోండా నావి నేను 1 ఇయర్ పైన అవుతుంది అనుకుంటా దాన్ని స్టార్ట్ చేసి. బైక్ పక్కన పెట్టినప్పుడు ఫుల్ ట్యాంక్ ఉండేది, కానీ ఎవాపరేట్ అయిపోయింది మొత్తం. 1 ఇయర్ పైన అవుతుంది కదా, ఇప్పుడు దానిలో చూస్తే ఒక డ్రాప్ కూడా కనిపించట్లేదు అసలు ట్యాంక్లో. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుందో లేదో కూడా నాకు డౌటే. నేను జిఎస్ఏ కూడా బయటకు తీసి 1 మంత్ పైన అవుతుంది, అసలు బైక్స్ ఏం ముట్టుకోవట్లేదు ఈ మధ్య. జనరల్గా వీకెండ్స్లో బ్రేక్ఫాస్ట్ కానీ కాఫీ కానీ అలా రైడ్కి వెళ్తూ ఉంటాం కదా, అవి కూడా లేవు. యా బ్రో హాయ్. యా షూర్. అండ్ ఒక బాటిల్ ఉంది, బాటిల్ కూడా ఫిల్ చేయాలి. దీనికి ఆపేవ్వలేదా నేను? ఇప్పుడు ఆ నేవీకి మోర్ దాన్ 100-200 కిక్స్ కొడితే కానీ స్టార్ట్ అవదేమో. బైక్ చూడండి అసలు ఎంత చండాలంగా ఉందో. ఇది స్టార్ట్ అయిన తర్వాత దీన్ని కొంచెం సేపు వదిలేస్తాను బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి. అన్నా ఇది నేవీ మనం సర్వీస్ చేసి ఎప్పుడు పెట్టాం పక్కన? అది ఇప్పుడు స్టార్ట్ కావట్లేదు, ఎలా చేయాలి? అంటే ఇప్పుడే పెట్రోల్ పోసా, మొత్తం ట్యాంక్ డ్రై అయిపోయింది. పెట్రోల్ బ్యాటరీ ఆబ్వియస్లీ డెడ్ అయిపోతుంది కదా, ఇప్పుడు కిక్ కొడుతున్నా స్టార్ట్ అవ్వట్లేదు, ఏం చేయాలి? అన్న 1 ఇయర్ బ్యాటరీ ఎట్లా ఉంటుంది అన్న? లేదన్నా ఏం రావట్లే. అది ఆన్ అయింది బ్యాటరీ, కొంచెం తెలుస్తుంది. కిక్ కొడుతూనే ఉన్నా. హే స్టార్ట్ అవుతుంది అన్న. ఓకే బాయ్. ఎస్ దీని ఒక 10 మినిట్స్ ఇలా వదిలేస్తా, తర్వాత దీని అవతారం మరి చండాలంగా ఉంది కాబట్టి ఒకసారి వాష్ చేస్తే కుదురుతుంది. దీన్ని ఈరోజు బయటకు వేసుకెళ్తా. తీసి 1 ఇయర్ పైన అయింది కదా, సో టైర్స్లో కూడా అసలు ఎయిర్ లేదు అంటే అది కూడా చేయించుకుని వచ్చాను. దీని టైర్స్ కూడా పగిలిపోయాయంట. సో దీని యాక్చువల్ స్టోరీ ఏంటంటే, ఇంతకుముందు ఆ బ్లాగ్స్లో ఆల్రెడీ చెప్పాను, 2017లో నేను నా ఫస్ట్ నేషనల్ ఒక ఛాంపియన్షిప్ విన్ అయిన తర్వాత
నాకు హోండా రేసింగ్ వాళ్ళు ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట. నా బైక్స్ పైన నేషనల్ రేసింగ్లో నా బైక్స్ పైన నా నెంబర్ 24 నా బర్త్ డేట్ కాబట్టి. సో అప్పుడు అలా ఫస్ట్ ఛాంపియన్షిప్ విన్ అయిన తర్వాత అక్కడి నుంచి నాకు ఈ స్కూటీ వచ్చిన తర్వాత దీనిపైన ఫస్ట్ రిజిస్ట్రేషన్ 24 నెంబర్తో దీన్ని ఫస్ట్ రిజిస్టర్ చేయించాను. అప్పుడు దీనిపైన ఆప్షన్ కూడా వచ్చింది నెంబర్ పైన, నాకు ఇంకా గుర్తుంది. సో అలా ఫస్ట్ 24 ఈ నవి పైన పడింది. అక్కడి నుంచి అన్ని 24 కంటిన్యూ అయిపోయాయి. తర్వాత 10R కొన్నాను, 10R 24, ఇంకా కార్స్ అని బైక్స్ అని అప్పటి నుంచి ఏది కొంటున్నా సరే 90% అన్నీ 24తోనే రిజిస్టర్ చేస్తున్నాము. ఇంకా ఈ స్కూటీ ఏంటంటే లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి అని, అంటే ఎప్పటికైనా దీన్ని ఇంట్లోనో నా రూమ్లోనో పెట్టుకోవాలి అని ఎప్పటి నుంచో ఉంది. సో అందుకే దీన్ని సర్వీస్ చేయించడం, ఎప్పటికప్పుడు పక్కన పెట్టేయడము, ఇలా ఇయర్కి ఒకసారి తీయడం, ఒక చిన్న రౌండ్ వేసి పక్కన పెట్టడమే. దీన్ని ఒకసారి ప్రాపర్గా మళ్ళీ చేయించాలి, మొత్తం పెయింట్ వర్క్స్ వేసి షోరూమ్ నుంచి కొత్తగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా చేయించాలి. దీన్ని ఇంత చిన్న రైడ్తో అంత సాటిస్ఫాక్షన్ నాకు రాదు. సో నెక్స్ట్ ఏదైనా సూపర్ బైక్స్తో అందరూ ఫ్రెండ్స్ అందరూ రైడ్ ప్లాన్ చేస్తారు కదా, అప్పుడు బ్రేక్ఫాస్ట్కో కాఫీ రైడ్కి నిన్న ఏవి వేసుకుని వెళ్తా. నా 10R ఏ ఇంజిన్ ఆయిల్ యూస్ చేస్తున్నామో దీనికి కూడా అదే యూస్ చేస్తున్నాము, 300V². ఈ హోండా నేవీస్ ఇంతకుముందైనా కొన్ని కొన్ని కనిపించేవి రోడ్స్ పైన, ఇప్పుడు అసలు కనిపించట్లేదు. ఓ మర్చిపోయేది, నార్మల్ నేవీ కూడా కాదు, దీనికి ఏదో స్పెషల్ ఎడిషన్ ఇది. దీనికి కింద లగేజ్ బాక్స్, ఈ క్రాష్ గార్డ్స్ ఇవన్నీ కొంచెం హడావిడ ఎక్కువ ఉంటుంది. ఇంకొక రెండు ఇవి ఉండేవి దీనికి, మన BMW ఎలా బార్ బస్టర్స్ ఉంటాయి దీనికి కూడా అలాంటివి ఉండేవి. కానీ నా ఫ్రెండ్ తేజ ఒక అర్ధరాత్రి నాకు చెప్పకుండా దీన్ని తీసుకుని వెళ్ళి కింద పడేశాడు. సో రెండు విరిగిపోయినాయి. ఇంత చిన్న రైడ్ నాకు సరిపోదు దీంతో. సో నెక్స్ట్ వ్లాగ్ అని కాదు, ఎప్పుడైనా దీన్ని తీసుకుని కొంచెం పెద్దగా రైడ్ చేద్దాం, ఫ్రెండ్స్ అందరినీ కొంచెం సర్ప్రైజ్ చేస్తా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.